మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో హిట్లర్ ఓ సెన్సేషన్ మాత్రమే కాదండి, చిరును మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సినిమా అది. 4 ఏళ్లలో 10 సినిమాలు రిలీజ్ అయినా సరైన హిట్ లేక మెగాస్టార్ ఇబ్బంది పడుతున్న సమయంలో 14 నెలల గ్యాప్ తర్వాత రిలీజ్ అయిన సినిమా అది. ఆ మూవీ విషయంలో చిరు ఎన్నేసి జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పుడు మెగాస్టార్ బెస్ట్ ఫ్రెండ్లో ఒకరైన సుధాకర్ గారు ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టారండి. మలయాళ మూవీ హిట్లర్కి తెలుగు రీమేక్గా తెలుగులో అదే పేరుపై రూపొందగా మమ్ముట్టి రోల్ని మెగాస్టార్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఒరిజినల్ని 1-2 సార్లు టీం సభ్యులందరికీ చూపించాడంటండి చిరంజీవి గారు. అలా చేస్తే చాలని చెప్పాడంట. సుధాకర్ గారు మాత్రం ఒరిజినల్ని చూడకుండానే చేశానన్నారండి. అంతేకాదండు, ఈ మూవీకి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ప్రతి షార్ట్ చిత్రీకరణ తరువాత మెగాస్టార్ చాలా జాగ్రత్తగా చూసుకునేవారంట. ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్నా సరే సూచించేవారంటండు. సీన్ పర్ఫెక్షన్ కోసం చిరు ఎంత కష్టపడ్డారో చెప్పుకొచ్చారు మన సుధాకర్ గారు. ఏ సన్నివేశం ఎలా ఉంటే పండుతుందో, ముఖ్యంగా తన ఫ్యాన్స్ తనను ఎలా చూసేందుకు ఇష్టపడతారో చూసుకోవడం, దాని ప్రకారం సీన్స్ వచ్చేలా చేయడం అనేది చిరంజీవి గారికి పెద్ద విషయమే కాదు. చిరంజీవికి ఇష్టమైన మిత్రుల్లో ఒకరైన సుధాకర్ చెప్పాడంటే ఇందులో అక్షరం కూడా అబద్ధం ఉండేందుకు ఛాన్సే లేదండి. దీని ప్రకారం మనకు అర్థమైంది ఏంటంటే హిట్లర్ చిత్రాన్ని ఆల్మోస్ట్ చిరంజీవే డైరెక్ట్ చేశారన్నమాట. ఇంతకీ ఇప్పుడు అసలు డౌట్ ఏంటంటే, ఇప్పుడు నుడియాబో సంగతి కూడా ఇంతేనంటారా? అసలే ప్లాపులతో ఇబ్బంది పడుతున్న వివి వినాయక్ ఉన్నా తనే డైరెక్ట్ చేసేసుకుంటారంటారా? ఇది కూడా రీమేక్ కాబట్టి చేసేసినా చేసేయవచ్చేమో. అవన్నీ మనమేం చెప్పగలం, కానీ ఇప్పుడు సుధాకర్ లాగా తరువాత మళ్ళీ ఎవరైనా ఒకరు బయటపడితే అప్పుడు తెలుస్తుంది అసలు సంగతి ఏంటనేది. మరి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమీ స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.